నీ భయమే నిన్ను చంపేస్తాది, నీ ఆందోళనే నిన్ను తినేయడం స్టార్ట్ చేస్తుంది. మరేం చేయాలి? నీతిమంతుడు సింహములా ఎన్నొచ్చినా ధైర్యంగా ఉండ. ఏమొచ్చినా తుఫానే వచ్చి నిన్ను చంపేస్తాన్ని ఎదురుగా వచ్చిన లోకమే నీ మీదకి ఉవ్వెత్తునొచ్చి మీద పడుతున్నా ధైర్యముగా ఉండాలి. ఎందుకు చెప్పినా మన దేవుడు సజీవుడు. ఏలియాని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ ఏలియాలోనే భయం వచ్చిందంటే సవాలుకు మారు పేరైన వాడు ఇలా కంగారెత్తిపోయాడంటే సామాన్యులం మనం. చీమకి, దోమకి, జ్వరానికి, నీరసానికి, వ్యక్తులకి, అప్పులకి, రోగాలకి, బాధలకి, కన్నీళ్ళకి, ఎదిరింటోళ్ళకి, పొరిగింటోడికి, ప్రతీదానికి భయపడిపోతే చచ్చిపోతావు. గుర్తెట్టుకో, చచ్చిపోతావు. ప్రతి విషయానికి భయపడితే చావును కోరుకుంటావు. నూరేళ్ల జీవితాన్ని, నిండు జీవితాన్ని ఈ పరిస్థితులను చూసి చావును కోరుకుంటావు. మనం దేవుని పిల్లలం, మనం దేవుని కుమారులం. చావు అది రావాలి తప్ప చావుని కోరుకోవాల్సిన అవసరం మనకి లేదుగాకలేదు. ఎందుకో చెప్పనా, మనకి ధైర్యము రావాలి అంటే ఆకాశం నుంచి అదృశ్యాస్తం రావాల్సిన అవసరం లేదు. మనకి ధైర్యము రావాలి అంటే మరలా గుర్తుపెట్టుకోండి, ఎవడో మోటివేషనల్ స్పీకర్ కూడా మనకు అవసరం లేదు. మనకి ధైర్యం రావాలంటే నీ ప్రొఫైల్ ఒకసారి చెక్ చేసుకో. నా మాట అర్థమవుతుందా? నీకు ధైర్యము రావాలి అంటే నీ గతం ఒకసారి వెనక్కి చూసుకో. నీ జీవితాన్ని ఇదిగో ముగిసిపోతున్న ఏడాదిలో నిలబడి ఒక్కసారి రెండేళ్లలో దేవుడు నీకు ఎన్ని చేశాడో, లేదా నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పటి వరకు దేవుడు నీకు ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగించాడో ఒకసారి వెనక్కి చూడు. ధైర్యం వచ్చేస్తుంది మనకి. ఎట్లా చెప్పనా, ఏలియా అనుమానంతో, ఏలియా భయంతో, ఏలియా ఇసుకుతో, ఏలియా నిట్టూర్పుతో గతం మర్చిపోయాడు. ఎక్కువ భయం వేస్తే ఏం జరుగుతుందో చెప్పనా, కొన్ని విషయాలు మర్చిపోతాం మనం. ఏలియా గారు కూడా మరణాపేక్షలోకి జారిపోయి ఆయన కొన్ని విషయాలు మర్చిపోయాడు. తన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోయింది. మనుషులుగా గుర్తుపెట్టుకుందాం, మనం ఎక్కువ టెన్షన్ అయిపోయామో మన జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది. ఏలియా గారికి జ్ఞాపక శక్తి తగ్గిపోయిందంటే తగ్గిపోయింది ఆయన. ఎట్లని చెప్పిన, ఆయన గతంలో చేసిన పరిచర్య ఆయనకే కాదు మనకే ధైర్యం ఇస్తుంది. చేసిన ఆయనకి ఇంకెంత ధైర్యం ఇవ్వాలి? ఆయన వెనక చేసిన దాన్ని మర్చిపోయాడు. ఏలియా జీవితాన్ని, ఏలియా పరిచర్ని, ఏలియా యొక్క జీవితంలో తీరుతెన్నులు చూస్తుంటే, చదువుతుంటే మనకే ధైర్యం వస్తుంది. మరి చేసినోడికి జీవితం మీద ఎంత ధైర్యం రావాలి? రాలేదు. కారణం ఏంటి చెప్పిన, భయం. ఆ భయమే తన మింగేడు స్టార్ట్ చేసింది.